చైనా వాళ్ళు క్రికెట్ ఎందుకు ఆడరో తెలుసా? ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది రెండింటికి మాత్రమే. ఒకటి సినిమాలు అయితే ఇంకోటి క్రికెట్. రెండింటిలో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టం. ఎంటర్టైన్మెంట్లో రెండింటికి అంత పోటీ ఉంటుంది. ఇంకా క్రికెట్ గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. ఒకరోజు ఏదైనా మ్యాచ్ ఉంది అంటే క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు నుంచే ఎవరు గెలుస్తారనే టెన్షన్ ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? క్రికెట్లో అన్ని దేశాల జట్లు ఉంటాయి కానీ చైనా నుంచి మాత్రం క్రికెట్ జట్టు ఉండదు. అందుకు కారణం ఏంటంటే సాధారణంగా ఒలింపిక్స్ లాంటి గ్లోబల్ స్పోర్ట్స్లో చైనా ఎప్పుడూ ముందు స్థానంలో ఉంటుంది. ఒలింపిక్స్లో ఎంతోమంది చైనా ప్లేయర్లు ఎన్నో మెడల్స్ సాధిస్తారు కానీ క్రికెట్ అనేది ఒలింపిక్స్లో ఒక భాగం కాదు. అందుకే చైనా క్రికెట్ వైపు ఎక్కువ దృష్టి పెట్టలేదు. అంతేకాకుండా చైనా క్రికెట్ ఆడకపోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదేంటంటే చైనా ఎప్పుడూ బ్రిటిష్ పాలనలో లేదు. క్రికెట్ ఆడుతున్న దేశాలు ఎప్పుడో ఒక సమయంలో బ్రిటిష్ పాలనలో ఉన్నాయి. చైనాలో ఎక్కువగా బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ బాగా ఆడతారు. ఈ రెండు ఆటలు ఒలింపిక్స్లో వస్తాయి. క్రికెట్ అనేది గ్లోబల్ స్పోర్ట్ కిందకి రాదు. ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు మాత్రమే క్రికెట్లో పాల్గొంటాయి. చైనా క్రికెట్ ఆడకపోవడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పొచ్చు. అయితే చైనాకి క్రికెట్ టీం ఉంది. 2009లో ACC ట్రోఫీ ఛాలెంజ్లో ఈ జట్టు పాల్గొంది కానీ మొదటి మ్యాచ్లోనే ఓడిపోయింది.